సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. డాడీ, నేను కృష్ణ ప్రేమించుకున్నా అన్న సంగతి మీకు మాత్రమే తెలుసు. కానీ కృష్ణ హేమ ప్రేమించుకున్నారని, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని, ఇంకా ఏదో జరిగిందని ఈ ఒక్క ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళంతా నానా విధాలుగా కూస్తున్నారు. చివరికి మా కాలేజీలో కూడా. డాడీ, నాకు కృష్ణకి పెళ్ళవకపోతే ఏమీ కాదు, కానీ కృష్ణకి హేమకి పెళ్ళవకపోతే హేమ లైఫ్ పాడవుతుంది డాడీ. నీకేమన్నా మతిపోయిందా? బుర్రుండే మాట్లాడుతున్నావు నువ్వు. ఆ రమణమ్మ, ఆ రమణమ్మ పిచ్చి పట్టి మా నాన్న మాట వింటుంది. మా నాన్నేమో పిచ్చి పట్టి తాంబూలాలు మార్చుకున్నాడు. ఇప్పుడు ఆ పిచ్చి నీకు పడిందా? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది నీకు? నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? చూడు, వాళ్ళు పెళ్లి పేరుతో చేస్తుంది వ్యాపారం. ఇదిగో నా కళ్ళలోకి సుటిగా చూడు. నిన్నే ఇటు చూడు. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండగలవా కృష్ణ? కనీసం చిగుళ్ళు కూడా పోయని ప్రేమ మనది, కానీ చాటింపులతో ఆకాశానికి ఎదిగిన పాఠమేది. మన పెళ్లి వల్ల ఏమీ జరగదు, కానీ మీ పెళ్లి వల్ల ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న సమస్యలు తీరిపోతాయి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మన ప్రేమ గురించి మర్చిపోయావా? ఏమైంది నీకు? చూడు, వి ఆర్ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వి ఆర్ ఫ్రెండ్స్. ఏమిటమ్మా ఇది? తీరా మీ అమ్మ కూడా ఒప్పుకున్న తర్వాత నువ్వు ఇలా ఈ పెళ్లితో గొడవలన్నీ పోతాయనుకుంటుంటే ఇప్పుడు ఇలా అంటావేమిటమ్మా? అవునన్నా, కృష్ణ నేను ప్రేమించుకోలేదు, మా మధ్య ఆలోచనే లేదు, గోడల మీద రాతలన్నీ నిజాలని మీరంతా నమ్ముతున్నారు. మరి ఇదంతా మీ అమ్మకు చెప్పొచ్చు కదమ్మా. అమ్మ నాతో మాట్లాడదు, నన్ను మాట్లాడివ్వదు, ఇంకెలా చచ్చేది? చూడమ్మా హేమా, మీ ఇద్దరి మధ్య ఏమున్నా లేకపోయినా ఉందని ఊరంతా గుప్పుమంది. నువ్విప్పుడు కాదంటే ఈ ఇంటి పరువు పోతుంది. అంటే అన్యాయంగా మా మీద ఏవో అబద్ధాలు చెప్తే దానికి నేను బలవలా? ఇందులో బలే ఉందమ్మా. ఆడిని ప్రేమించలేదు సరే, ఆడంటే అసహ్యం లేదుగా, మరి ఇంకేంటి? అతనికి మాత్రం ఏం తక్కువ? ఆడిది ఎంత చదివినా పెళ్లి చేసుకోవాలి కదమ్మా. అతను చేసుకుంటే పోయేదేంటో చెప్పమ్మా. మీకెలా చెప్పాలి? నాకిప్పుడు పెళ్లి ఇష్టం లేదు, నాకు లా చదవాలనుంది. పెళ్ళయ్యాక చదవకూడదా అమ్మా? ఎలా నాన్న, పెళ్ళంటే బాధ్యత, అది మోస్తూ చదవడం నా వల్ల కాదు, అంత శక్తి నాకు లేదు నాన్న, నాకు లేదు. ఏమిటి, తండ్రి కూతుళ్ళు కలిసి చేస్తున్న గుడు పుఠాని? అది అత్తయ్య హేమకి పెళ్లి. నువ్విక్కడికి వచ్చింది నాకు చెప్పడానికి కాదు, నేను చెప్పింది చెయ్యడానికి. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. క్షణం కూడా ఉండలేనని డాడీ, కృష్ణ నా వాడు కాదని క్షణం నుంచి నా పెదవులు అబద్ధం చెప్పి, కానీ నా మనసు మాత్రం కృష్ణ కోసం పదే పదే కొట్టుకుంటుంది డాడీ. డాడీ, అది పార్కుల్లోనూ సినిమా హాళ్ళలోనూ పుట్టే సెక్స్ ప్రేమ కాదు డాడీ, స్వచ్ఛమైన మనసులోంచి పుట్టిన అచ్చమైన ప్రేమ డాడీ. కొండ చెప్పు డాడీ, కొండ చెప్పు డాడీ.
మనకి ఇక్కడ ముహూర్తం మించిపోతుంది. ఏడయ్యా పెళ్లికొడు గడయ్యా స్వామి? పెళ్లికొడు గదిలో లేడండి. పెళ్లికొడు గదిలో లేడా? ఆ వరండాలోను ఆ బాత్రూమ్ బయట ఉంటాడు చూడండియా. అంతా విత్తమండి, వాడు ఎక్కడా లేడు. ఎక్కడా లేడా అంటే పెళ్లికొడుకు మిస్సింగ్ అన్నమాట. పెళ్లికొడుకు మిస్సింగ్, పెళ్లికొడుకు మిస్సింగ్, పెళ్లికొడుకు మిస్సింగ్. పెళ్లికొడుకు కనిపించడం లేదా? ఎక్కడ ఎక్కడ ఉంటాడు చూడండి పంతులు. అంతా వెతికాడమ్మా, ఎక్కడా లేటా? ఏమయ్యా వెంకట్రావు గారు, పెళ్లికొడుకు కనిపించడం లేదంట. ఊరుకొచ్చిల్లమ్మా, ఆడెక్కడ పోతాడు? లోపల గదిలో ఎక్కడ పేకాడుతూ ఉంటాడు. అక్కడ కూడా లేడండి. లేదంట మరి. ఏం పెద్దరెట్ల వెంకట్రావు, నీ కొడుకుని బస్ ఎక్కించి నా కూతురు వెనకాల తిప్పించి గోడల మీద ఎక్కించి పెళ్లి దాకా తీసుకొచ్చి నా పరువు తీద్దాం అనుకుంటున్నావా? ఏంట్రా ఆవేశం తగ్గించేది? పెళ్లి పీడల దాకా తీసుకొచ్చి నీ కొడుకు కనిపించట్లేదంటే నమ్మేయడానికి నేను ఏమైనా ఎర్రదాన్లా కనిపిస్తున్నానా? ఒక్క అరగంటలో నీ కొడుకు ఇక్కడ కనిపించకపోతే మీ శవాలన్నీ లేస్తాయి. ఒరే పెద్దారా, ఒరే చిన్నారా, సిద్ధమైపోండి లేపేయడానికి. ఎందుకే అలా అరుగుతావు? కళ్యాణ మండపం పారిపోవడానికి నా కొడుకే పిరికి అలవ కాదే. మూలము మూలము, పెళ్లి కూతురు అవపించడం లేదు. ఎలా మంచిలో రవణమ్మా, మీరు షాక్ లో ఉన్నారని నేను పోయానమ్మా. నా కొడుకుని నీ కూతుర్ని కిడ్నాప్ చేసి దాచేసి ఇక్కడ పెళ్లి చేస్తాడు నాటక మారుతున్నావు. వాళ్ళని ఎక్కడ దాచేమో తీసుకురావే. అవసరం నాకే వచ్చిందిరా? అదేదో నువ్వే చేసి ఉంటావు. ముందు నువ్వే తీసుకురా. నువ్వే దాచావే, నువ్వే తీసుకురా, నువ్వే దాచి ఉంటావు. మీరిద్దరూ ఇక్కడ పోట్లాడుకుంటున్నారా? అక్కడ మీ అమ్మాయి అబ్బాయి వాటర్ ట్యాంక్ మీద దూకి సత్తా అంటున్నారు. తొందరగా ఎలా పడలే. కనపడతలేదు, పొల్లాడుతున్నాను. ఒరే అగ్గి పొల్ల, పెళ్లి చెయ్యము అంటే చావాలి గాని పెళ్లి చేస్తాము అంటే సత్తాం అంటారేంట్రా వీళ్ళు? అందరూ ఒప్పుకున్నాక సచ్చిపోతారంటారేంట్రా? ఈ లెదర్ ప్రేమ కోసమే కదా ఒకరంటే ఒకరు పండుగలు రాజీ అయ్యారు. మరి పెళ్లి చేస్తాం అంటే సత్తాం అంటారేంట్రా? పొద్దునుంచి బొర్రీటక్ సచ్చిపోతుంటారే. ఇరి ఇరి కుమ్మడి పండుగ కథ గొప్ప వెరైటీగా ఉంది రాబాయ్. పైకి రావద్దు, మా మాట వినండి. నువ్వు దూకినా పర్లేదు, నీ పెళ్లి మాత్రం జరిగి తీరుతే ముండా సోకత్తె, ముండా సోకత్తె అని. మీ ఇద్దరు గురించి ఊరు వాళ్ళు తెలిసింది కాబట్టి మీకు పెళ్లి ఖాయం చేశాం. ఇది మేము కోరుకునే పెళ్లి కాదు, మాకి పెళ్లి ఇష్టం లేదు. ఈ ఎలమంచలి రవణమ్మ అనుకున్నదంటే అది జరిగి తీరాల్సిందే. మీ అమ్మ ఎందంటే అన్నంత పని చేస్తుంది, నా కొంప కొల్లరైపోతుంది. దిగమ్మాను ఎరకొట్టేది, దూకితే అయిపోతాయి. పెళ్లి మాత్రం జరిగి తీరుద్ది. ఏటన్నయ్యా నువ్వు ఏటత్తావు? అలాగే చెల్లి, నువ్వు ఏదంటే నేను అదేనే. అంతే అగ్గిపుల్లా, నువ్వు ఇక్కడ ఉన్నావా? నీ గురించి తిరుగుతున్నాను. ఏంటంటే అర్జెంట్? ఇప్పుడు అది కదరా, ఆ వెంకట్రావు కొడుకును రమణం కూతురును ట్యాంక్ మీద నుంచి దూకి పడి చేస్తామంటున్నారు. మా కళ్ళు చెవులు రెండు పోయినరా, మాకేం తెలుస్తుంది వచ్చి చెప్తా. అది కదరా, కొత్త పనులు తిరిగింది రా. ఆ సంగతి తెలిస్తే ఎందుకు కూర్చుంటావు రా అగ్గిపుల్ల? కూర్చుని ఎప్పుడు ఎరిగించేది కదా. అసలు మీరు మనుషులేనా? ఒకసారి చెప్తే అర్థం కదా, మేము ప్రేమించుకోలేదు మొర్రాలు పొత్తుకుంటుండే విన్నేంటి? ప్రేమించుకోకపోతే మీ పేర్లు గోడల మీద కింద ఎక్కినా. అరే ఆ ఏదో నా కొడుకు ఏదో రాస్తే దాన్ని పట్టుకొని సాగే. నువ్వేనా నిజమేంటో తెలుసుకోలేదా? కృష్ణ, నేను కేవలం స్నేహితులు మాత్రమే. స్నేహం తప్పంటే చెప్పండి, అది కూడా మానేస్తాము. సరే మీరు మంచోళ్లే, మీ మధ్య ఏమి లేదని అనుకుందాం. మరి మీ మీద చల్లిన బురద కడగడానికి మా హేమ మంచిది, మా కృష్ణ మంచోడు అని ఎంత మందికి బొట్టు పెట్టి చెప్పమంటారు, ఎంత మందిని నమ్మించమంటారు? ఏమన్నయ్యా? అవునే, మీ గురించి ఊళ్ళో 10 మంది ఆ నోట ఈ నోట రకరకాలుగా చెప్పుకుంటారా? ఎవరన్నా నా 10 మంది చదువు తప్ప వేరే చేస్తే నీ అమ్మాయిని పట్టుకుని చెడిపోయిందని చాటేసే వాళ్ళేనా? చెప్పండి. ప్రేమించుకుంటే పెళ్లి ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోపోతే ప్రేమించుకున్న లెక్క కదా, కదా కదా కదా, అది కరెక్ట్ టైం తీసుకొచ్చారు. వాళ్ళు తప్పేం లేదు, చేసిందంత నేనే. వెంకట్రావు గారు, పిల్లల్ని కన్నా ఉన్న ఒకే ఒక హక్కుతో బుజ్జగించాల్సిన విషయాన్ని కూడా బుద్ధి చెప్పాలన్న అహంకారంతో దూరంత విషయాన్ని కొనంత చేస్తున్నాం. అందుకే వాటర్ ట్యాంక్స్ అన్ని లవర్స్ ట్యాంక్స్ గా మారిపోతున్నాయి. ఇంత జరిగిన తర్వాత ఈ పిల్లల్ని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? నేను ఊరుకోను. 100 అయినా 106 అయినా ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ముండా సొక్కత్తె, ముండా సొక్కత్తె అని ఎంతసేపు నీ గొల నీదేనా? ఎదుటోళ్ళు చెప్పేది వినిపించుకోవే. ముందు అలా అందుకమని చెప్పావు,
బాబు అమ్మాయి మీ మేలు కోరేవాడిగా చెప్తున్నాను. మొదటి నుంచి కూడా మీ జాతకాలలో రాహువులు కేతువులు కొట్టుకుంటున్నారు. అంచేత ఎవరు ఏం చెప్పినా కూడా మీ పెళ్లి జరగదు. ఈ పిలక శాస్త్రి మాటంటే మాటే, దిగడి కిందకి. చూడండి, పిల్లల్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందు వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా వాళ్ళకి మనం అర్థం చెప్తే మనకు అర్థం తిరిగే ప్రమాదం ఉంది. మీకెవరికి తెలియని విషయం ఒకటి ఉంది రామ్మ. అసలు ప్రేమించుకుంది ప్రేమలో పడ్డది వీళ్ళిద్దరు. అమ్మ దొంగ ఈ విషయం మీకు ఎవరికి తెలియకుండా ఉంటానికి కారణం కూడా నేనే. ఎందుకంటే వీళ్ళ ప్రేమ విషయం తెలిసిన వెంటనే వీళ్ళ చదువు పూర్తయ్యేంత వరకు ఈ విషయం ఎవరికి తెలియకూడదని కండిషన్ నేనే పెట్టాను. మంచి పని చేశారు లాయర్ గారు. రామ పేరుతో బలాదూరుగా తిరిగే కుర్రకారికి ఒక కళ్ళి వేశారు. ఈ రోజుల్లో ప్రేమ పేరుతో ఆడా మగ విచ్చలవిడిగా తిరుగుతున్నారండి. పెళ్లైన వాళ్ళు కూడా తిరగని విధంగా ఈ లవర్స్ ప్రవర్తిస్తున్నారు. అందుకే ప్రేమ అంటే మనం ఒక బూత్ కింద చూస్తున్నాం. వీళ్ళ ప్రేమను ఎవరు బూత్ అనుకోకూడదని, ప్రేమను అనుమానించి అవమానించకూడదని ఈ కండిషన్ నేనే పెట్టాను. అయితే ఈ విషయం మీకు తెలియకుండా దాచడమే నేను చేసిన నేరం. అందుకు మీరు నన్ను క్షమించాలి. క్షమించడానికి టైం ఏదండి? అన్నయ్య గారు మా అమ్మాయిని మీ కోడలుగా ఎప్పుడు చేసుకుంటున్నారు? మీ అమ్మాయా? అన్నయ్య గారికి అన్ని అనుమానాలే. లాయర్ గారు బావగారు అయినప్పుడు వాళ్ళ ఆవిడగా నాకేమవుతారు? అక్కయ్యే కదా. ఏం అక్కయ్యా? అయ్యో మీరుదా నా అక్కయ్యా, నేను మీ సెల్లిని. అమ్మా కళ్యాణం ఎప్పుడు చేసి పూడుస్తారు? ఇప్పుడే చెప్తున్నాను, మీ ఇద్దరు చదువులో పరీక్ష తప్పారా? సత్య పెళ్లి చేయను, ఇది నా కండిషన్. ఇది బాగుంది. ఈ రోజుల్లో పేస ఎవరికి కావాలి? వస్తూ వస్తుంది రావాలి, అప్పుడే పెళ్లి చేస్తాం. ఆయ్ ఇది నా కండిషన్. పూర్ణి చదువు గురించి నీకు తెలిసిపోయింది. శీఘ్రం పరీక్షలు, తర్వాత పెళ్లి. మరి అంతవరకు ఇప్పుడు నా చేతుల మీదుగా నిశ్చితార్థము, ఆ తర్వాత పెళ్లి కూడా నేనే చేస్తాను. ఈ ఎలమంచల రమణమ్మ గారు మాట అంటే మాట. నేను అవతల వలసి వెళ్ళిపోక్కర్లేదు కదా. ఆల్ హ్యాపీస్ హ్యాపీ అండి. ఇంతమంది నప్పులు తిరుగుతున్నా నా సొట్ట కలిసిపోయింది. ఇంకేం వెలుగుతున్నా బందా?